Hi everyone, welcome to Telugu Skit Tutorials. This is Chandrakala. Last session lo manamu DBMS ni enduku approach cheyyamu, what are the characteristics of DBMS approach anna vishayam gurinchi discuss chesamu. Ippudu ee session lo manamu what are the advantages and disadvantages of DBMS, DBMS valla ante DBMS approach ledha database approach ni ఇంట్రడ్యూస్ మనం రీచ్ అవడం వల్ల ఇందులో ఉన్నటువంటి మనకి అడ్వాంటేజెస్ ఏంటి అండ్ అట్ ది సేమ్ టైం దీంట్లో ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అన్న విషయం గురించి ఇప్పుడు ఈ సెషన్ లో మనం డిస్కస్ చేద్దాం. చూడండి, డిబిఎంఎస్ వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ మినిమైజ్డ్ రిడెండెన్సీ. అంటే ఇక్కడ డిబిఎంఎస్ వల్ల ఉపయోగాలు అని చెప్తున్నాము అంటే, ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్ లో ఫైల్ బేస్డ్ సిస్టమ్ లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం ముందుగానే. ఫైల్ బేస్డ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ స్టోరింగ్ డేటా అండ్ డిబిఎంఎస్ అప్రోచ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ స్టోరింగ్ డేటా. బోత్ ఆర్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ డేటా. కానీ ఫైల్ బేస్డ్ సిస్టమ్ లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి అనేది మనం ప్రీవియస్ గానే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి, అక్కడున్నటువంటి డ్రాబ్యాక్స్ ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తున్నాము ఈ డిబిఎంఎస్ అప్రోచ్ ని ఉపయోగించి అనేది ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. మినిమైజ్ రిడెండెన్సీ. మరి ఫైల్ సిస్టమ్ లో అయితే డేటా రిడెండెన్సీ అనేది ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అనేసి చెప్పాము అక్కడ. ఎందుకంటే దేర్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్ డిఫరెంట్ ఫైల్స్. దేర్ మే బి ఛాన్సెస్ ఫర్ స్టోరింగ్ ది సేమ్ డేటా రిపీటెడ్లీ. అక్కడ మనకి రకరకాల డేటా అంతా కూడా రకరకాల డిపార్ట్మెంట్స్ లో రకరకాల ఫైల్స్ లో స్టోర్ చేస్తూ ఉన్నాము, లేదా ఒకే ఫైల్ లో ఉన్నా సరే సేమ్ డేటా ఐటమ్ ని మళ్ళీ మళ్ళీ ఎంటర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేమి అక్కడ మనం ప్రొజెక్ట్ అంటే రెస్ట్రిక్ట్ చేయదు, స్టాప్ చేయదు. మీరు ఆల్రెడీ ఎంటర్ చేసిన డేటా ఉంది, మీరు ఎంటర్ చేసిన ఆల్రెడీ ఆ డేటా ఉంది నా దగ్గర, మళ్ళీ ఎంటర్ చేస్తున్నారు అనేసి మనకి స్టాప్ చేయదు. అంటే సేమ్ డూప్లికేషన్ ఆఫ్ డేటాని ఆలోచిస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది డూప్లికేషన్ ఆఫ్ డేటాని ఆలోచిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం డేటాబేస్ అప్రోచ్ వస్తున్నామో, ఇక్కడ మనము ఒక డేటాబేస్ ని క్రియేట్ చేసేటప్పుడు దాని యొక్క డెఫినేషన్ ని క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఒక డేటాబేస్ ని క్రియేట్ చేసినప్పుడు దాని యొక్క డెఫినేషన్ క్రియేట్ చేసినప్పుడు అక్కడే ఏం చేస్తామంటే, రిపీటెడ్ డేటాని యాక్సెప్ట్ చేయకుండా ఉండేదానికి కొన్ని రూల్స్ ని మనం స్పెసిఫై చేస్తాం. వాటిని కన్స్ట్రైంట్స్ అంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ ని స్పెసిఫై చేసి వెన్ వీఆర్ క్రియేటింగ్ ఎ డేటాబేస్, డేటాబేస్ ని క్రియేట్ చేసేటప్పుడే రకరకాల కన్స్ట్రైంట్స్ అన్నింటినీ కూడా స్పెసిఫై చేసి డేటాబేస్ ని క్రియేట్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా అక్కడ మనం కొన్ని రూల్స్ పెట్టింటాం. రిపీటెడ్ డేటాని ఎంటర్ చేస్తే యాక్సెప్ట్ చేయకూడదు అనేసి మనం కొన్ని కన్స్ట్రైంట్స్ లైక్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ లైక్ ప్రైమరీ కీ లేదా యునిక్ కీ అనే కొన్ని కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, వాటిని ఉపయోగించి క్రియేట్ చేస్తాం అనుకోండి. ఒకవేళ మనం ఒకసారి ఎంటర్ చేసినటువంటి డేటాని మళ్ళీ సెకండ్ టైం ఎంటర్ చేయాలని ట్రై చేస్తాం, అది యాక్సెప్ట్ చేయదు, ఇన్సర్ట్ చేసుకోదు. సో వీఆర్ ఎలిమినేటింగ్ డేటా రిడెండెన్సీ. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్ట్ ఈజ్ స్టోర్డ్ ఓన్లీ వన్స్, ప్రతి ఒక్క విషయం ఒక్కసారి స్టోర్ చేస్తున్నాం. అంటే ఏమి ఆటోమేటిక్ గా రిడెండెన్సీని మనం తగ్గించేస్తున్నాము, ఎలిమినేట్ చేసేస్తున్నాము అనేసి. నాట్ ఓన్లీ దట్, ఇక్కడ ఏం చేస్తుందంటే డిబిఎంఎస్ అప్రోచ్ దగ్గర డేటాను అంతా తీసుకుని సంబంధించిన మొత్తం డేటాను అంతా తీసుకుని వచ్చి ఒకే సెంట్రల్ లొకేషన్ లో స్టోర్ చేస్తున్నాం, విచ్ ఈస్ నోన్ యాజ్ రిపోజిటరీ. ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ లో స్టోర్ చేయం, ఒకే సెంట్రల్ లొకేషన్ లో స్టోర్ చేస్తున్నాం. అక్కడి నుంచి తర్వాత ఆథరైజ్డ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో ఆర్గనైజేషన్ లో వాళ్ళందరికీ షేర్ చేస్తున్నాం. కాబట్టి మనకి మొత్తం డేటా అంతా కూడా ఒకే లొకేషన్ లో ఉంది కాబట్టి మనకి రిపిటేషన్ ఆఫ్ డేటాని కూడా పూర్తిగా ఎలిమినేట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇట్ మినిమైజెస్ డేటా రిడెండెన్సీ. ఎప్పుడైతే మనకి రిడెండెన్సీ తగ్గిపోతాంది, అసలు లేదు అన్నారు అనుకోండి, దెన్ ఆటోమేటికలీ దెర్ మే బి నో ఛాన్సెస్ ఫర్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, డేటా ఇన్కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే రిడెండెన్సీ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఇన్కన్సిస్టెన్సీ అంటే ఏంటి, ఒకే డీటెయిల్స్ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒకే డీటెయిల్స్ మిస్ మ్యాచ్, సింపుల్ గా చెప్పాలంటే మిస్ మ్యాచింగ్ ఆఫ్ ది సేమ్ డేటా, మిస్ మ్యాచింగ్ ఆఫ్ ది సేమ్ డేటా. అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక విధమైన ఒకే వాల్యూ రకరకాల ఫైల్స్ లో రకరకాల వాల్యూస్ గా ఉండడం. ఒక వ్యక్తి యొక్క అడ్రస్ అనుకుందాం, ఒక వ్యక్తి యొక్క అడ్రస్ ఒక ఫైల్ చూస్తే ఒక అడ్రస్ ఉంటుంది, మరొక ఫైల్ చూస్తే మరొక అడ్రస్ ఉంటుంది మరొక ఫైల్. ఎందుకు అంటే అతని యొక్క డీటెయిల్స్ నేను అన్ని ఫైల్స్ లో రిపీటెడ్ గా వాడాను, అడ్రస్ చేంజ్ అయినప్పుడు ఒక ఫైల్ లో మాత్రమే మోడిఫై చేశాను, మిగతా ఫైల్స్ లో మర్చిపోయాను. అలాంటప్పుడు నాకు ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇన్కన్సిస్టెన్సీ ఎగ్జిస్ట్ ఓన్లీ డ్యూ టు ది రిడెండెన్సీ ఆఫ్ డేటా. రిడెండెన్సీ ఆఫ్ డేటా ఉంటేనే మనకి డేటా ఇన్కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనం డిబిఎంఎస్ అప్రోచ్ దగ్గర ఏం చేస్తున్నాం, వీఆర్ మినిమైజింగ్ ది రిడెండెన్సీ, ఆర్ పూర్తిగా ఎలిమినేట్ చేస్తున్నాం డేటా రిడెండెన్సీని, అసలు పూర్తిగా తీసేస్తున్నాం. అంటే ఏంటి, వీఆర్ ఇండైరెక్ట్లీ వీఆర్ ఎలిమినేటింగ్ ది డేటా ఇన్కన్సిస్టెన్సీ.
డేటా ఇన్కన్సిస్టెన్సీ కూడా మనం పూర్తిగా తీసేస్తున్నాము. నెక్స్ట్ అని షేరింగ్ ఆఫ్ డేటా. అక్కడ మనకి ఫైల్ ప్రాసెస్ సిస్టమ్ దగ్గర షేరింగ్ ఆఫ్ డేటా అనేది ఉండదు. ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ ఇండివిజువల్ గా ఫైల్స్ ని సేవ్ క్రియేట్ చేసి పెట్టుకుంటారు, షేర్ చేయాలంటే కష్టం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, మొత్తం ఆగ్రెస్ సంబంధించినటువంటి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నా మొత్తం డేటా అంతా కూడా కలిపి ఒకే సెంట్రల్ లొకేషన్ లో స్టోర్ చేస్తున్నాం. అక్కడ స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆగ్రెస్ సంబంధించి ఎవరైతే ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఆథరైజ్డ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం డేటాని షేర్ చేస్తున్నాం. యూజింగ్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్స్ ని ఉపయోగించుకుంటాం, క్లయింట్ సర్వర్ సిస్టమ్ ఏదైనా ఉపయోగించవచ్చు, డిపెండింగ్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ యొక్క సైజ్ ని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్స్ ని ఉపయోగించుకుని మనం డేటాని షేర్ చేసుకోవచ్చు అమాంగ్ నంబర్ ఆఫ్ యూజర్స్. దట్ మీన్స్ డిబిఎంఎస్ అప్రోచ్ సపోర్ట్స్ షేరింగ్ ఆఫ్ డేటా ఫర్ ఆల్ ఆథరైజ్డ్ యూజర్స్. ఎవరైతే ఆథరైజ్డ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి డేటాని మనం షేర్ చేసుకోవచ్చు. డేటా సెక్యూరిటీ. హియర్ వి ఆర్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ ఫర్ డేటా by specifying user names, login names, passwords. యూజర్ నేమ్ లేదా పాస్వర్డ్స్ ని స్పెసిఫై చేసి మనం డేటాబేస్ లో ఉన్నటువంటి డేటాకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ దట్, అలానే కాకుండా వీఆర్ రెస్ట్రిక్టింగ్ డేటా. దట్ మీన్స్ వీ కెన్ గివ్ ది స్పెసిఫిక్ డేటా ఫర్ ఏ స్పెసిఫిక్ యూజర్ వితౌట్ గివింగ్ ది ఎంటైర్ డేటా. ఒక టేబుల్లో ఇంత ముందు మనం డిస్కస్ చేస్తాం ప్రీవియస్ క్లాసెస్ లో కూడా, ఒక టేబుల్లో అతనికి ఏ కాలమ్స్ కావాలో లేకపోతే ఏ రోస్ కావాలో ఆ డేటాని మాత్రమే అసౌన్స్ యూజర్ కి మనం ఇచ్చి మిగతా డేటాని అంతా కూడా మనం రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు, మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అటువంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ కూడా మనము డేటాబేస్ అప్రోచ్ దగ్గర ప్రొవైడ్ చేయొచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ ఇంప్రూవ్డ్. ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ ఇంప్రూవ్డ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనకి డేటా ఫైల్ బేస్డ్ సిస్టమ్ దగ్గర డేటా ఈజ్ ఐసోలేటెడ్ అని చెప్పాం. అంటే రకరకాల ఫైల్స్ లో డేటా అనేది స్టోర్ చేసి పెట్టేసి ఉంటాము, డిఫరెంట్ ఫైల్స్ ని క్రియేట్ చేసింటాము. ఈచ్ ఫైల్ యూజెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్, రకరకాల ఫార్మాట్స్ ని ఉపయోగించి ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా ఒక ఫైల్ కి సంబంధించి అప్లికేషన్ ప్రోగ్రామ్ ఏదైనా రాస్తాం అనుకోండి, సమ్ స్టూడెంట్ ఫైల్ ఉంది, స్టూడెంట్ ఫైల్ కి అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఒక 10 ప్రోగ్రామ్స్ రాశారనుకుందాం కంప్యూటర్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఈ స్టూడెంట్ ఫైల్ లో నేను ఏదైనా సమ్ డేటా ఫార్మాట్ ఏదైనా మార్చాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఈ ఫైల్ ని ఎన్ని అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అయితే యూజ్ చేసుకుంటున్నాయో 10 అప్లికేషన్ ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళాలి. ప్రతి ప్రోగ్రామ్ లోనూ నేను ఆ డేటా ఫార్మాట్స్ ని మార్చాలి. అలా మార్చలేదు అంటే నాకు ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ కాదు. కానీ ఇక్కడ అలా కాదు, డేటాబేస్ అప్రోచ్ దగ్గర మనం డేటా అంతా కూడా రిపాజిటరీలో డేటా అంతా కూడా స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా మనం యాక్సెస్ చేసుకునే డేటాను కూడా అంతా ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాం, రిపాజిటరీ నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాం. ఈ రిపాజిటరీలో ఉన్నటువంటి డేటా మీద నువ్వు ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా రాసుకో, అప్లికేషన్ ప్రోగ్రామ్స్, నువ్వు ఏదైనా డేటా మోడిఫికేషన్స్ చేసావు అంటే రిపాజిటరీలోకి వెళ్ళి మోడిఫై చేస్తే చాలు. మనం తర్వాత మళ్ళీ అన్ని అప్లికేషన్ ప్రోగ్రామ్స్ కి వెళ్ళి మార్చాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీ మోడిఫికేషన్స్ ఇన్ ది ఎగ్జిస్టెడ్ డేటా, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ రిపాజిటరీ అండ్ దేర్ ఓన్లీ యూ హ్యావ్ టు మోడిఫై ది డేటా. రిపాజిటరీలోకి వెళ్ళేసి నువ్వు మోడిఫై చేస్తే చాలు, అది డేటా టైప్స్ కావచ్చు లేకపోతే రేంజ్ ఆఫ్ వాల్యూస్ కావచ్చు ఇలాంటివి ఏదైనా సరే, అలాంటి మోడిఫికేషన్స్ నువ్వు రిపాజిటరీలో చేసావు అంటే ఆటోమేటిక్ గా ఆ వాల్యూస్ ఆ మోడిఫికేషన్స్ అన్ని కూడా ఆ డేటాని ఏ ప్రోగ్రామ్స్ అయితే యాక్సెస్ చేసుకుంటున్నాయో అన్నిట్లోనూ అప్డేట్ అయిపోతుంది. మళ్ళీ మనం అప్లికేషన్ ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళి మార్చాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది సిస్టమ్ ఈస్ ఇంప్రూవ్. నెక్స్ట్, స్టాండర్డ్స్ కెన్ బి ఎన్ఫోర్స్డ్. మనము రకరకాల స్టాండర్డ్స్ ని కూడా డేటాబేసెస్ మీద అప్లై చేస్తున్నాం. అది ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్ కావచ్చు, సమ్ రూల్స్ కావచ్చు, మనం పెట్టేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్. అంటే మనం డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ డేటా ఈ సోన్స్ ఫార్మాట్ లోనే ఉండాలి, ఇటువంటి వాల్యూస్ ఇస్తేనే యాక్సెప్ట్ చేయాలి, లేదా ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఇస్తేనే తీసుకోవాలి, ఇలాంటి వాల్యూస్ ని యాక్సెప్ట్ చేయకూడదు, ఇలాంటి రూల్స్ అన్నింటి కూడా మనము బై యూజింగ్ కన్స్ట్రైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రైన్స్ ని అప్లై చేయొచ్చు. డేటా ఇంటిగ్రిటీ మీన్స్ హియర్ ఎంటైర్ డేటా ఈస్ కలెక్టెడ్ అండ్ స్టోర్డ్ ఇన్ ఓన్లీ వన్ లొకేషన్. ఒకే లొకేషన్ లో స్టోర్ చేసుకున్నాము కాబట్టి ఇట్ మస్ట్ బి, అది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ యాక్యురేట్ అండ్ కన్సిస్టెంట్. డేటాబేస్ కంటైన్స్ యాక్యురేట్ అండ్ కన్సిస్టెంట్ అప్ టు డేట్ డేటా.
అప్ టు డేట్ డేటా. మనం ఎప్పటికప్పుడు ఆ డేటా అంతా కూడా సెంట్రల్ లొకేషన్ లోనే స్టోర్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా అది ఎప్పటికప్పుడు అక్యురేట్ గా కన్సిస్టెంట్ గా అప్ టు డేట్ గా అప్డేట్ అవుతా వచ్చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అందులో మనకి ఉండదు. దట్ ఈస్ కాల్డ్ డేటా ఇంటిగ్రిటీ. నెక్స్ట్ ప్రొవైడ్స్ బ్యాకప్ అండ్ రికవరీ. ది యుఎంఎస్ అప్రోచ్ డేటాబేసెస్ ఆర్ డిబిఎంఎస్ ఆల్సో ప్రొవైడ్స్ బ్యాకప్ అండ్ రికవరీ. దట్ మీన్స్ మనం ఏమైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో మన డేటాబేసెస్ లో మన ఆర్గనైజేషన్ లో ఆ ట్రాన్సాక్షన్స్ ఆ డేటా అంతా కూడా మనము ఫ్యూచర్ కోసం స్టోర్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే దాంట్లో ఉన్నటువంటి డేటాని మనం ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైసెస్ లోకి కాపీ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా ఏదైనా ఫెయిల్యూర్ అక్కర్ అయితే అలాంటి సందర్భాల్లో మనం మళ్ళీ తిరిగి దాన్ని ఇన్స్టాల్ చేసుకుని రికవరీ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్. నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్. డిబిఎంఎస్ వల్ల ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి? డిబిఎంఎస్ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అంటే ది సేమ్ టైం డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈస్ కాస్ట్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ అవర్ మాన్యువల్ ఆర్ ఏదర్ కంప్యూటర్ బేస్డ్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఇన్ టు డిబిఎంఎస్ అప్రోచ్, దెన్ వీ హావ్ టు ఇన్వెస్ట్ ఏ లార్జ్ ఆఫ్ అమౌంట్ ఫర్ పర్చేసింగ్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్, అండ్ వీ హావ్ టు గివ్ ట్రైనింగ్. ఫర్ ఆల్ దీస్ వీ హావ్ టు ఇన్వెస్ట్ సమ్ అమౌంట్. మన డిబిఎంఎస్ అప్రోచ్ అంటేనే అది ఈజీగా అయిపోయేటటువంటి పని కాదు, ఎందుకంటే దానికి తగ్గట్టుగా మనం హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్, కంప్యూటర్స్, నెట్వర్కింగ్ సంబంధించిన డివైజెస్ ఇలాంటివన్నీ కూడా పర్చేస్ చేసుకోవాలి, వాటికి సంబంధించిన డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ ని పర్చేస్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవంతా, తర్వాత ఆ డిబిఎంఎస్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ని డిజైన్ చేయించుకుని మన ఆర్గనైజేషన్ లో యూజ్ చేయాలి అంటే మన ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా ప్రొఫెషనల్స్ ని పిలిపించి ట్రైనింగ్ కూడా ఇప్పించాల్సి ఉంటుంది. ఓకే, వీటికంతా కూడా మనము ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సి ఉంటుంది, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ మెమరీ సైజ్. ఇక్కడ మనకి డేటాబేస్ అప్రోచ్ ఉపయోగించుకుని వీ కెన్ స్టోర్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. డిబిఎంఎస్ అప్రోచ్ లో మనం ఎక్కువ మొత్తంలో డేటాని స్టోర్ చేసుకోవచ్చు. సో ఇండైరెక్ట్లీ వి రిక్వైర్ ఏ లార్జ్ సెకండరీ స్టోరేజ్ మెమరీ. మనకి సెకండరీ స్టోరేజ్ మెమరీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉండాలి, నాట్ ఓన్లీ ఫర్ స్టోరింగ్ ది డేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు ఇన్స్టాల్ ది డిబిఎంఎస్ సాఫ్ట్వేర్, ఫర్ దట్ ఆల్సో ఇట్ రిక్వైర్స్ లార్జ్ స్పేస్. డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి కూడా అది ఎక్కువ స్పేస్ ను ఆక్యుపై చేసుకుంటుంది. తర్వాత మనం ఎక్కువ మొత్తంలో డేటాని స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం మెమరీ సైజెస్ ను కూడా మెయింటైన్ చేస్తూ రావాలి. కాంప్లెక్సిటీ అంటే ఇంప్లిమెంటింగ్ ఆఫ్, ఇక్కడ ముందు ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని, ఇలాంటివంతా కూడా మెయింటైన్ చేయడం, అప్ టు డేట్ గా ఆ సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేయడము, లేదా అప్గ్రేడ్స్ వచ్చినప్పుడు వాటిని చేయడము, తర్వాత దాని తగ్గట్టుగా ట్రైనింగ్స్ ఇవ్వడము ఎండ్ యూజర్స్ కి, ఇదంతా కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కాంప్లెక్సిటీ, హైయర్ ఇంపాక్ట్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇక్కడ మనకి డిబిఎంఎస్ అప్రోచ్ దగ్గర డేటా అంతా కూడా ఒకే సెంట్రల్ లొకేషన్ లో స్టోర్ చేస్తున్నాం, ఒకవేళ కానీ దట్ ఈస్ నథింగ్ బట్ సర్వర్ సిస్టమ్. సెంట్రల్ లొకేషన్ అంటే ఒక సిస్టమ్ లో స్టోర్ చేస్తున్నాం, ఆ సిస్టమ్ నుండి మిగతా వాళ్ళందరికీ షేర్ చేస్తున్నామంటే సర్వర్ అంటాము ఆ సెంట్రల్ సిస్టమ్ ని, అక్కడ నుంచి యాక్సెస్ చేసుకునే వాళ్ళందరినీ కూడా క్లయింట్స్ అనేసి చెప్పచ్చు. ఇప్పుడు సర్వర్ సిస్టమ్ లో డేటా అంతా కూడా స్టోర్ చేసి పెట్టున్నాం, డేటా అంతా కూడా సర్వర్ లో ఉంది, ఆ సర్వర్ సిస్టమ్ నుంచి అందరూ క్లయింట్స్ అంతా కూడా ఆ ఆర్గనైజ్ సంబంధించినటువంటి క్లయింట్స్ అంతా కూడా డేటాని యాక్సెస్ చేసుకుంటున్నారు. ఒకవేళ కానీ సర్వర్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చింది అనుకోండి, కొంతసేపు సర్వర్ డౌన్ అవడం కానీ లేదా సర్వర్ లో ఏదైనా ఫెయిల్యూర్ రావడం కానీ ఇలాంటివి ఏదైనా జరిగాయి అనుకోండి, దెన్ ఎంటైర్ ఆపరేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ విల్ బి స్టాప్. మొత్తం ఆర్గనైజ్ సంబంధించినటువంటి మొత్తం ఆపరేషన్స్ అన్ని కూడా స్టాప్ అయిపోతాయి. ఎందుకు అంటే ఆల్ క్లయింట్స్ ఆర్ యాక్సెసింగ్ డేటా ఫ్రమ్ ది సర్వర్. అందరూ క్లయింట్స్ డేటాని ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటున్నారు అంటే సర్వర్ నుండి. సర్వర్ పనిచేయలేదు అనుకోండి, క్లయింట్స్ సిస్టమ్ క్లయింట్ సిస్టమ్స్ అనేది వర్క్ కాదు. అంటే సర్వర్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయిందంటే దాని ఇంపాక్ట్ అనేది క్లయింట్స్ మీద అందరికీ కూడా పడుతుంది, అంటే ఏ ఒక్క సిస్టమ్ కూడా మనకి వర్క్ అనేది జరగదు. డేటా లాస్, ఒకవేళ ఎప్పుడైనా మనకి డేటా లాస్ అయ్యింది అనుకోండి, అంటే డేటా మన డేటా అంతా కూడా సర్వర్ సిస్టమ్ లో స్టోర్ చేస్తున్నాము, ఒకవేళ పీరియాడికల్ గా మనం బ్యాకప్ అండ్ రికవరీ తీసుకోలేదు అనుకోండి, అంటే మనం ఒక టైం ఇంటర్వెల్ పెట్టుకుని బ్యాకప్ అండ్ రికవరీ బ్యాకప్ తీసి పెట్టుకుంటూ ఉంటాం మన ఆర్గనైజేషన్ సంబంధించిన డేటాని, ఒకవేళ మర్చిపోయారు అనుకోండి, అలాంటి సమయంలో ఏదైనా ఫెయిల్యూర్ అక్కర్ అయ్యాయి అంటే దెన్ వీఆర్ గోయింగ్ టు లాస్ ది డేటా విచ్ యు ఆర్ నాట్ టేకెన్ బ్యాకప్. ఏదైతే మనం బ్యాకప్ తీసుకోలేదో ఆ డేటా అంతా కూడా లాస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ వన్ ఈస్ కాంప్లెక్సిటీ ఆఫ్ బ్యాకప్ అండ్ రికవరీ. ఇదే చెప్తున్నాం, మనం బ్యాకప్ తీయాలి అనుకోండి ఏదన్నా, అది చాలా కష్టంతో కూడుకున్న పని. అంటే మనం సమ్ టైమ్ ఇంటర్వెల్స్ పెట్టుకోవాలి, డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అండ్ ది ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ చేసేటువంటి పనుల్ని దాని యొక్క సైజ్ ని బేస్ చేసుకుని అది డైలీ బ్యాకప్ తీయాలా, వీక్లీనా, లేకపోతే హవర్స్ లో తీయాలనా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఆ టైం ప్రకారం వాళ్ళు ఏదైనా బ్యాకప్ తీసుకుని పెడుతున్నారనుకోండి, టైం ఇంటర్వెల్ పెట్టుకుని వాళ్ళు ఆ టైంలో ఏదైతే బ్యాకప్ తీసుకుంటున్నారో అలాంటప్పుడు ఆ సిస్టమ్ లో మనం అదర్ యాక్టివిటీస్ ని పర్ఫామ్ చేయలేము. వెన్ ఎవర్ వీఆర్ టేకింగ్ ఎనీ బ్యాకప్ ఫ్రమ్ ఎనీ సిస్టమ్, అట్ ది సేమ్ టైమ్ ఇన్ దట్ సిస్టమ్ వీ కాంట్ డూ ఎనీ అనదర్ వర్క్. ఓకే, దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్. ఓకే, ఇన్ దిస్ వే వీఆర్ హ్యావింగ్ సమ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్. ఈ విధంగా మనకి ఆ డిబిఎంఎస్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ అట్ ది సేమ్ టైం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ప్రస్తుత కాలంలో ఈ డిబిఎంఎస్ డేటాబేస్ అప్రోచ్ ని యూజ్ చేయకుండా ఎటువంటి ఆర్గనైజేషన్ అనేది లేదు, ఎందుకంటే మనకి డేటాని ఈజీగా రిప్రజెంట్ చేసుకోవడానికి ది బెస్ట్ మెథడ్ వచ్చి డేటాబేస్ అప్రోచ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.